महिला रिजर्वेशन बिल्लును రాజకీయాల కోసం వాడుకున్నారని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. బేటీ బచావో బేటీ పడావో అన్నదే మా నినాదమని అమిత్ షా తెలిపారు. అమిత్ షా మాట్లాడుతూ ఉండగానే కాంగ్రెస్ అడ్డుకుంది. కొన్ని రాజకీయ పార్టీలు పదే పదే రాజకీయం చేశాయని అన్నారు అమిత్ షా. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువచ్చిన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉందని అన్నారు. మోది ప్రభుత్వం రాకతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం లభించిందని అన్నారు. బిల్లుతో లోక్‌సభ అసెంబ్లీలో మహిళలకు 33% రిజర్వేషన్లు అమల్లోకి రాబోతున్నాయని అమిత్ షా తెలిపారు. మీకు రాజకీయ ముఖ్యం, మాకు మహిళా సాధికారత ముఖ్యమని ప్రతిపక్షాలను ఉద్దేశించి అమిత్ షా అన్నారు. మోదీ ప్రభుత్వం రాకతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం లభించిందని అన్నారు అమిత్ షా. ఇక విధాన నిర్ణయాల్లో మహిళలు భాగస్వాములు అవుతారని తెలిపారు. యుగ్ బదల్నే వాలే విధేయక్ పర్ బోల్నే కే లియే ఆప్నే ముజే అనుమతి దీ హై. మాన్య అధ్యక్ష జీ, కల్ కా దిన్ भारतीय संसद के इतिहास में स्वर्ण अक्षरों से लिखा जाएगा. कल गणेश चतुर्थी थी, कल संवत्सरी थी, कल नए सदन का पहली बार कार्य का श्री गणेश हुआ और कल ही के दिन वर्षों से जो लंबित था वो महिलाओं को आरक्षण अधिकार देने का बिल इस सदन में पेश हुआ.